విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్సులు. మహాత్మా గాంధీ చిన్నపిల్లల గురించి చెప్తూ, చిన్నపిల్లలు కొత్త కొండలతో సమానం, దాంట్లో పాలు పోస్తే పాలకుండ అవుతుంది, కళ్ళు పోస్తే కళ్ళుకుండ అవుతుంది అంటారు. ఈరోజున మనం మన పిల్లలు పాడైపోతున్నారు అని అంటున్నాం, కానీ అసలు పాడవడానికి కారణం ఏంటి, దాని గురించి మనం ఏ విధమైన శ్రద్ధ తీసుకుంటున్నాం అన్న విషయాన్ని ఆలోచిస్తే, ఆ విధంగా మనం ఆ విద్యార్థులను పరిశీలిస్తే, అదే వివేకానందుడు ఆశించిన వ్యక్తి నిర్మాణ విద్యగా కూడా మనం భాషించవచ్చు. మినర్వా గత 37 సంవత్సరాలుగా మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అనే నినాదంతో మనం నడిపిస్తున్న విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ మధ్యకాలంలో ప్రతి వారు కూడా మన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ దాని మీద వ్యాఖ్యానాలు చేయడం, అట్లా మాట్లాడితే వాళ్ళు ఏదో చాలా ప్రోగ్రెసివ్ భావాలతోటి అదేవిధంగా చాలా తెలివైన వాళ్ళుగా భావించడం జరుగుతుంది. అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎంతమందికి తెలుసు? సనాతన ధర్మంలో ఉండే విధి విధానాలు ఎంతమంది లోతుగా పరిశీలించి ఆ మాట్లాడుతున్నారు? సనాతన ధర్మం అనేది అది మనిషికి, ప్రకృతికి, మానవతా విలువలకు ఏ విధంగా పెంపొందించాలి అని చెప్పి తెలియజేసేది తప్ప అది ఒక మతం కాదు. ఆ ధర్మంలో ఉండే అనేక పండుగలు, అనేక పబ్బాలు కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానంగా వినాయక చవితి. ఇది ప్రకృతికి, మనిషికి ఉండే సంబంధాన్ని తెలియజేసే ఒక మహత్తరమైన పర్యావరణ పండుగ. ఆ వినాయక చవితి నాడు కూడా రాధాపం చేస్తూ, దీనికి రకరకాల పెడార్థాలు తీస్తూ అనేక మంది పూజలు పెట్టడం కూడా జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా మినర్వా యాజమాన్యం ఈ సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలను పంచుతూ వినాయకుడి యొక్క కథ, వినాయకుడు కథలో ఉండే మర్మాలు ఇవన్నిటితో పాటు ఒక చిన్న పుస్తకాన్ని కూడా ప్రచురించి తల్లిదండ్రులకు పంపించి, ఆ ముందు రోజున విద్యార్థులందరికీ ఒక అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. చవితి యొక్క గొప్పతనం, వినాయకుడి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, గణనాథుడు అని ఎందుకు అంటారు, వినాయకుడిని పూజించడం ద్వారా ప్రకృతిని, వాతావరణాన్ని మనం ఏ విధంగా పరిరక్షించవచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు, ఆయన సైన్స్ వితౌట్ రిలిజన్ ఈజ్ లేమ్ అండ్ రిలిజన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్. దాని అర్థం మతం లేని సైన్స్ అవిటిదే అని, శాస్త్రీయత లేని మతం గుడ్డిది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సనాతన ధర్మంలో శాస్త్రీయత అంటూ లేనిదంటూ ఏదీ లేదు. దాని అన్నిటిని తెలియజేస్తూ మేము ఆ రోజున విద్యార్థులకు వివరించడం జరిగింది. దాంతో శశాంక్ అనే 2వ తరగతి విద్యార్థి, అతని జీవితంలో మొట్టమొదటిసారి వినాయకుడు పూజ చేయడమే కాకుండా వినాయకుడి యొక్క ఔన్నత్యాన్ని తల్లిదండ్రులకు వివరిస్తూ, ఆ పుస్తకాన్ని కూడా చదువుతాను అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆ కుర్రవాడు పూజ చేయడం, ఎంతో శ్రద్ధాభక్తులతో అతను నిర్వహించడం చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. నిన్నను శశాంక్ తల్లి గారు ప్రత్యేకించి స్కూల్కి వచ్చి వాళ్ళ నాన్నగారికి ఖాళీ లేక నన్ను పంపించారు. ఆయన మాటగా కూడా చెప్తున్నారు, ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు, మా పిల్లవాడికి ఇంత మార్పు వస్తుందని, ఇంత శ్రద్ధగా అతను చేస్తాడని మేము అనుకోలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఆవిడ డైరెక్ట్గా నాతో కూడా ఫోన్లో మాట్లాడడం, అదేవిధంగా మా యాజమాన్యం రాజగోపాల్ గారితోటి అలాగే అవినాష్ గారితో ఆవిడ మాట్లాడినప్పుడు ఛాంబర్లో ఆవిడ యొక్క అభిప్రాయాలని కొన్ని వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడు మీరేంటంటే పరికిందిరిగాను. ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా గుర్తు కూడా ఏ ధర్మాన్ని తప్పు పట్టకండి, ఏ మతాన్ని తప్పు పట్టకండి. మతం ఏది కూడా ఏంటంటే మారణహోమం సృష్టించే ముందు ప్రతి మతంలోనే కూడా గొప్పతనం ఉంటుంది, కానీ సనాతన ధర్మంలో ఉండే ఔన్నత్యం అది అనంతం. దానికోసమే దాన్ని వేదాంతం అంటారు, దానికి ఆది లేదు, అర్థం లేదన్నట్టుగా. ఇదే అనేక పాశ్చాత్యులు ఈ రోజున అనుసరిస్తూ దానిని వాళ్ళు శాస్త్రీయంగా తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంటే మనం దాన్ని కించపరుస్తూ తిరోగమన స్థితిలో మనం వెళ్తున్నాం. కాబట్టి విద్యతో పాటు వివేకం కావాలి అంటే ఆధ్యాత్మికత కావాలి, ఆధ్యాత్మికత కావాలి అంటే అక్కడ ఒక ధర్మం, ఒక సూక్ష్మం మనం తెలుసుకోవాలి. దానికోసం ప్రతి మతంలోని, ప్రతి ధర్మంలోని, ప్రతి పండుగలోని ఉండే గొప్పతనాన్ని నిశితంగా పరిశీలించండి. దాంట్లో శాస్త్రీయత ఉంటే ఆచరించండి, అద్భుతాలు సృష్టించవచ్చు, అద్భుతమైన భావితరాన్ని సృష్టించవచ్చు. మరొక్కసారి ధన్యవాదాలతో ఇప్పుడు శశాంక్ మదర్ మాట్లాడిన మాటలు విందాం. ఫస్ట్ టైం పుట్టినాడు అంటే మా వారిని ప్రిన్సిపల్ గారు చెప్పు అన్నారు. అంటే ప్రిన్సిపల్ గారు యాక్చువల్గా క్లాస్లో ఉంటారు, ఇక్కడ లేరు. అయితే మేడం చెప్తే పోలీస్ సారి చెప్పండి అన్నారు, అందుకే చెప్దామనే వచ్చాను. చక్కగా పూజంతా చేశాడు, ఇది ఫస్ట్ టైం అండి, నేను అసలు ఆశ్చర్యపోయిన మాట. పూజ అంతా చేసి సార్ చెప్పారు వాటర్లో పెట్టమన్నారంట, మొమ్మల్ లాస్ట్లో పూజ అంతా ఇప్పుడు కాదు నాన్న ఈవినింగ్ చేయాలి అంటే అది కూడా చేశాడు. మొత్తం అంతా ఇది సకస్యాన్ని చదువుతున్నాడు మా అబ్బాయి, చాలా బాగా అతను అయితే కళ్ళు నీళ్ళు తీసుకున్నారు మా వారు.